రాకేష్ మాస్టర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీరు ఏ స్థానం ఇస్తారు అంటే గురువు ఓకే అక్కడి నుంచే మీ కెరీర్ స్టార్ట్ అయింది అవును ఆయనకి ఎలాంటి స్థానం ఇస్తారు మీరు గురుస్థానం ఇస్తారు ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఆయనే అంటారా లేకపోతే ఏంటి మీ వర్షన్ ఏంటి అది చెప్పండి నాకు మీ వర్షన్ చెప్పండి అని అన్నది వాడు నవ్వు వింటున్నా తిరుపతి నుండి ఫోన్లు వస్తున్నాయి ఏంటి వాడు ఏంటి ఎట్టకారంగా నవ్వుతున్నాడు ఏందిరా నువ్వేం చేస్తున్నావురా ఏ పోనీరా ఏంరా మామా అరే మేము నువ్వు కొడుకులాగా పెంచావు కదరా అరే ఏందిరా వాడు అలా మాట్లాడుతున్నాడు ఏదో ఒక బాధ ఉంటుందిగా డెఫినెట్లీ ఉంటుంది అందువల్ల నేను ఓపెన్ అయ్యాను తప్పే వాడు బాగుండాలి నా ఆవిష పోసుకొని కూడా బ్రతకాలి అంతేగాని నాకు ఇంకోటి లేదు నేను శేఖర్ని ఎప్పుడు బిడ్డే అన్నాను కానీ నేను చనిపోతే నా శవాన్ని ముట్టుకోవద్దు దయచేసి ఇప్పుడు చెప్తాను అదేంటో చెప్పండి ఆయన నా గురువు అండి అంతవరకు గురువు అంటే రాకేష్ మాస్టర్ దగ్గరే చాలామంది శిష్యులు ఉన్నామండి చాలామంది నేను కానీ సత్య కానీ ఇంకా ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు దాంట్లో మీరు ఒకరు దాంట్లో నేను ఒకటి అంటే నాకు డ్యాన్స్ నేర్పించారు బాగా నేర్పించి మెలకు అరే ఇలా ఇలా డ్యాన్స్ నేర్చుకో ఇలా చేయని ఆయన దగ్గర చేసి ఆయన మామూలు కొన్నిసార్లు ఆయన షూటింగ్కి వెళ్ళి మేము ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పి అందరం కలిసి చేసి ఉన్నామండి ఆ టైంలో ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఫీజు కట్టద్దని కూడా అన్నారు మమ్మల్ని ఫీజు కట్టద్దు నా దగ్గర ఉండమంటే మేము బయట ఉండేవాళ్ళం ఇంక వచ్చేసి మేము మాస్టర్ గారి దగ్గర ఉండి అందరం కలిసే ఉన్నామండి అంటే అప్పటి నుంచి ఉన్నామని ఆ చిన్న ఇది ఉంటుందండి కానీ మూవీస్ దగ్గరికి వస్తే ఎవరి కష్టం వాళ్ళదండి కానీ ఆయన ఎప్పుడు అడిగినా ప్రియ శిష్యుడు ఎవరంటే శేఖర్ మాస్టర్ అంటారు అంత కష్టపడ్డామండి మాస్టర్ దగ్గర నేను సత్య కానీ ఇప్పుడు నాకు ఎవరున్నారు గురువు అంటే ఇంకా ఆయన ఒక్కరే కదండి ఇంకా మీరు ఇచ్చిన దీనికి ఏదైనా గురుదక్షిణ ఇచ్చారా ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉందా అంటే మనం ఇచ్చినా ఇస్తాం అనుకున్నా అది చెప్తే బాగోదండి అది అది ఒకరు నేను ఇచ్చినా చెప్తే బాగోదండి శేఖరు నాకు తెలియకుండా ఏది చేసేవాడు కాదు వాడికి తెలియకుండా ఏది చేసేవాడు కాదు ఇప్పుడు నేను శేఖర్తోనే ఉన్నాను రే నీవు నేను కలిసి అబద్ధం ఆడదాం ఒక రెండుకి వెళ్ళాం భోంచేశారా భోంచేశాం ఎరా శేఖర్ భోంచేసిందా భోంచేశాం అబద్ధం ఆడదాం వానరికి రెండు గట్ల సార్ వచ్చే అమౌంట్ ఉంది సార్ అది రాలేదు ఒక నాలుగు రోజులు ఎట్లా ఎవరో క్లాస్కి వస్తే ఫీజు ఇస్తే కడదాం అబద్ధం ఆడదాం కానీ నీతో నేను అబద్ధం ఆడకూడదు నాతో నువ్వు అబద్ధం కాదు అని నేను అట్లా పెంచా శేఖర్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మారుతా ఉన్నాయి ఏం చెప్పిన తల్లి మళ్ళా ఆడు గురించి నేను మళ్ళీ 10 మంది ముందు కొందరు బాధపడుతున్నారు కామెంట్ పెడుతున్నారు ఎదిగే బిడ్డని నాశనం చేయొద్దని అంటే ఆయన ఒక చిన్న ఒక విషయంలో చిన్న అప్సెట్ అయినట్టున్నారు ఖైదీ నెంబర్ 150 సినిమాకి మీరు ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలేదని ఆయన చాలా హర్ట్ అయ్యారంట ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు సాంగు ఇక్కడ సెట్ సాంగ్ మీరు చేయాలి అన్నారు మళ్ళీ సెట్ సాంగ్ కాదు ఫారెన్ సాంగ్ అని అన్నారు మళ్ళీ ఏమన్నారు ఫారెన్ 2 సాంగ్స్ మీరు చేయాలి అన్నారు మళ్ళీ అంటే ఫారెన్ 2 సాంగ్స్ ఒక సాంగ్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు గేమ్ మారిద్ది ఎలా జరిగిందో తెలియదండి అవును అందుకే నేను ఏ సాంగ్ ఎవరికైనా చెప్తున్నా నేను పలానా సాంగ్ చేస్తానని ఎవరికి చెప్పనండి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సాంగ్ సెట్కి వెళ్తా కూడా సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వలన కూడా మళ్ళీ బ్యాకప్ అయ్యి వచ్చేసి మళ్ళీ ఆ సాంగ్ వేరే వాళ్ళు చేసినవి కూడా చాలా ఉన్నాయండి అంటే నేను చేసినప్పుడు అలా జరగలేదండి నేను చేసిన సాంగ్ మిగతా వాళ్ళు జరిగినాయి అలా చెప్తున్నానండి అందుకని ఏమి జరుగుతుంది ఏంటో తెలియదు ఇండస్ట్రీలో మనం వెళ్తున్నాం షూటింగ్కి అని ఏంటో తెలియదు అందుకని అది ఏం కన్ఫర్మ్ అవ్వాలి అప్పుడు సడన్గా ఫారెన్ అన్నారు అప్పుడు ఫస్ట్ ఇంకొక మాస్టర్ చేస్తారు సెకండ్ మీరు అన్నారు ఏమో చూద్దాం ఫస్ట్ ఆ మాస్టర్ వెళ్తున్నాడు 2 సాంగ్స్ ఆ మాస్టర్ చేస్తాడేమో కరెక్ట్ అని కన్ఫర్మ్ అయ్యి అంతా ఓకే అయితే అప్పుడు చెప్దాం అనుకున్నట్టు వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పారు గురుగారికి మాస్టర్ గారు కొంచెం ఫీల్ అయ్యారు గురుగారు కదండి అర్థం చేసుకుంటే చాలు చిరంజీవి గారి సాంగ్ వచ్చిందని మీ గురువుగారు బాధపడ్డారు కదా చెప్పలేదని అంటే నేను ఏం చెప్పినా అక్కడికి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ అవుతుంది మరి నీ పెళ్లి చూపులకి నాకెందుకు చెప్పావు క్యాన్సిల్ అవ్వచ్చు నీ పెళ్లి చూపులకు మాత్రం నేను వెళ్ళి మాట్లాడాలి
వాడు బాధపడచ్చు, ఒక అమ్మాయిని లవ్ చేశాడు, మరి వాళ్ళ భార్య బాధపడచ్చు. నేను ఏం చెప్పకూడదు, లవ్ చేస్తే సార్ హనుమాన్ జంక్షన్ అనే సినిమాకి వేణు సారు పాపం సేకరణ సాంగ్ లేపించాడు. నాకు సాంగులు లేనప్పుడు వాడు సాంగ్ వస్తే బియ్యం ఏదో తింటాం కదా, ఆ సాంగ్లో ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడు. నాకు చెప్తే ముక్కురాజు మాస్టర్ని ఇక్కడ నుండి కారులో తీసుకెళ్ళా వాళ్ళకి ఏదో తెలిసిన వాళ్ళని. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి వెళ్ళి మా చేతులెత్తి మొక్కుతానమ్మ, నా బిడ్డ నా తమ్ముడు శేఖర్ వాడికి ఏ అలవాట్లు లేవు, మంచోడు, మీ అమ్మాయిని ఇష్టపడ్డాడంటే సినిమా వాళ్ళకి మేము ఇవ్వమండి, మరి ఐ డ్రీమ్లో నుంచి వాళ్ళు చూస్తారేమో శేఖర్కి ఇచ్చుంటే బాగుండేది అనుకుంటారు. సో నేను శేఖర్ గురించి అన్ని వెళ్ళినప్పుడు మరి నీ భార్యకి చెప్పవా నాతో చిరంజీవికి చిరంజీవితో సాంగ్ వచ్చిందని, మరి మీ అమ్మకి చెప్పుకుంటావుగా, మీ తమ్ముళ్ళకి చెప్పుకుంటావుగా, నేనెవరిని ఏమ్మా, ఓ నువ్వు పరాయ వాళ్ళకి చెప్పు సాంగ్ ఇంకా రాలేదని, మీ గురువుకి ఒకవేళ నీ సాంగ్ ఏమన్నా నేను వచ్చి నేను అడుగుతానా, నీకు నేను సాంగ్ ఇప్పించడానికి చేస్తానే కానీ మొన్న కూడా వేరే వాళ్ళు అడిగితే గురువుగారు మీరు చేయాలంటే, మొన్న ఒకసారి నాకు ఫోన్ చేస్తే మిథున్ చక్రవర్తి గారి కొడుకుది సాంగ్ చేయాలి ఆయనే కేర్ తీసుకుంటున్నారంటే, నాకు మిథున్ చక్రవర్తి గారు అంటే చాలా ఇష్టం అండి, నా ఇన్స్పిరేషన్ ఆయనే ఫస్ట్, ఆయన మైకేల్ జాక్సన్, నేను హరుణ్ని కాదు శేఖర్ కరెక్ట్, శేఖర్ నెంబర్ ఇస్తే శేఖర్కి ఫోన్ చేసి మీరు ఆ సాంగ్ ఇప్పించండి అన్న. ఎందుకన్నాను, నాకు ఇప్పుడు కరెక్ట్ కాదు, నా బిడ్డ కరెక్ట్గా ఉన్నాడు, ఇప్పుడు మా పెద్ద సినిమా చేశాడు, ఆ బిడ్డకే ఉండి మాస్టర్ ఇంకా మారలేదు. ఏం మారాలి సార్, తర్వాత తిరుపతి నుంచి ఒక బ్యాచ్ వచ్చి కాళీషా గారు అనే ఒక అతను ఉన్నారు, అతను ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్లో ఆఫీస్ పెట్టారు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ పక్కన పెద్ద ఆఫీస్ పెట్టి పెద్ద సినిమా చేయాలని నన్ను పిలిపించి భోజనాన్ని పిలిపించారు. అన్న ఇట్లా మీరు సాంగ్ చేయాలని, మీకేం కావాలో నేను ఉంటాను, సాంగులు శేఖర్ మాస్టర్కి ఇవ్వండి, జానీ మాస్టర్కి ఇవ్వండి, వాళ్ళు ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, నాతో పెట్టుకుంటే బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మన కెరీర్లో మన బిగినింగ్లో కొంతమందితో ట్రావెల్ చేస్తాం సార్, ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు ఎవరు ఒకరు సక్సెస్ వస్తుంది, ఒకరు వెనుకబడి ఉంటారు, సపోజ్ ఆ సక్సెస్ వచ్చిన వ్యక్తి మీరే అనుకున్నాం, సక్సెస్ అయిన తర్వాత ఈ ట్రావెల్ చేసిన వ్యక్తులతోటి ఆటోమేటిక్గా ఒక గ్యాప్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అదే పద్ధతిలో అదే రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు, బట్ ఈ సక్సెస్ అయిన వ్యక్తి మాత్రము ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరంట, ఆ క్లోజ్నెస్ అంటే సపోజ్ పబ్లిక్గా ఒరే అనడము లేదా అలాంటి చిన్న చిన్న రీజన్స్, ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. అది మీరు మీ విషయంలో అదే ఏమైనా జరిగిందా? ఏదైనా కొంతమంది ఫస్ట్ నేను ఒక డ్యాన్సర్ ఉన్నారండి, ఆ డ్యాన్సర్ నేను డ్యాన్సర్కి వచ్చి అన్న అన్న అంట, అసిస్టెంట్ అయినప్పుడు అన్న, మాస్టర్ అయినప్పుడు అప్పుడు అన్న అనుకుంటే అప్పుడు పేరు పిలిచి సపోజ్ ఎవరో రాజు అనుకోండి, ఫస్ట్ రాజన్న రాజన్న, ఏ రాజు ఇట్రా, రమణ అన్న రమణ అన్న, తదే రమణ ఇట్రా, ఏ రమణ అర్థిస్తే అది తప్పండి, అంటే నాకు తెలిసి ఏ విషయం దేంట్లో అయినా అది తప్పండి. మా మాస్టర్స్ కొంతమంది ఉన్నాం, ఎవరున్నా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఇప్పటికే అన్నానే అంట, ఆ పొజిషన్ ఫస్ట్ ఎవరిని ఎలా చూశాను ఎలా పిలిచాను అలాగే అనిపిస్తాను, ఎందుకంటే తప్పే ఉందండి అది, అప్పటికే నువ్వే మనిషివి, నువ్వు ఎదిగావు, నీ వ్యక్తిత్వం మారితే ఇంకేంటండి, నీ వ్యక్తిత్వం ఏంటి, ఫస్ట్ అప్పుడు గౌరవించు అదే గౌరవించు, ఏం డబ్బు పోయిద్దా, ఆయన ఇంకే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఓ అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని నన్ను అన్న అని అన్నది హ్యాపీ ఫీల్ అవుతారు అంతే, దానివల్ల మనకేం రాదు, మనమేం డబ్బులు పెట్టట్లేదు, అంటే నేను అలా అనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పింది రివర్స్ కేసు, నేను చెప్పింది ఏంటంటే మీతో ట్రావెల్ అయిన వాళ్ళు సపోజ్ ఒరే ఒరే అనుకునే ఫ్రెండ్స్, మీరు సక్సెస్ అయ్యాక డాన్సర్ అన్నవాడు ఒరే శేఖర్ అన్నాడు అనుకోండి, అలా అంటారండి, అంటారు కానీ అదే ఉండు. ఇప్పుడేంటి కొంతమంది సెట్లో మళ్ళీ అంటారు, సెట్లో అందరూ ఉంటారు కదా అనుకుండా మళ్ళీ తర్వాత ఏంట్రా అంతే, నాతో పాటు నా అసిస్టెంట్గా ఇన్ఛార్జిగా ఉంటాడు సూర్య, ఆడు నన్ను బయట ఎరా ఏ అంటాడు, మళ్ళీ సెట్లో మాస్టర్ మాస్టర్ అని అంట, అంటే అలా నువ్వు అలా అను అని మనం చెప్పలా, వాళ్ళే దాన్ని బట్టి అలా చెప్తారు ఫ్రెండ్స్, అప్పటికి అరే అనేవాళ్ళు ఇప్పుడు ఏంట్రా ఇంకా వేరే ఉంటాయిగా ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ అలా పిలుస్తారు, అదేం లేదండి అసలు ఫ్రెండ్స్ అన్నా ఫీల్ అవ్వండి.
శేఖర్ డాన్సర్గా వాడు అసిస్టెంట్, నాకు డాన్సర్గా రెండు పేమెంట్లు వస్తాయి. పోగు రవి అని నా ఇన్ఛార్జ్, ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ దేడు చేస్తున్నాడు, అతనికి రెండు పేమెంట్లు వచ్చేది. పోగు రవికి అసిస్టెంట్ ఇన్ఛార్జి డాన్సర్, శేఖర్కి అసిస్టెంట్ డాన్సర్. అసిస్టెంట్ పేమెంట్ ఓడి తీసుకొని డాన్సర్స్ పేమెంట్ మన సంస్థకు పెట్టాలరా, ఎందుకంటే మా దగ్గర ఎంటీవీ మధు ఈ బోల్డ్ నా దగ్గరికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళాలంతే. వచ్చే వాళ్ళంతా అలాంటి వాళ్ళే పాపం, తిండి లేక సినిమాలు లేక. సో దానికి బీ బస్త వేసి అందరికి భోజనాలు పెట్టేవాడు. ఓకే, అది శేఖరు డాన్సర్ పేమెంట్ సంస్థకు పెట్టేసేవాడు. మా సంస్థ ఎస్ఆర్కే సంస్థకి ఏ పెట్టండి రా, అవును నేను ఇప్పుడు నేను అసిస్టెంట్గానే పెట్టాను అనుకో, అసిస్టెంట్గానే చేయాలి. వాడికి డాన్సర్గా చేయాలని ఇష్టం, సినిమాలో కనపడాలి కదా, ఆ కోరిక నాకు ఉండేది. దాన్ని చంపుకున్నా, ఇప్పుడు మనసు ఇచ్చానని రవితేజ పక్కన ఒక సాంగ్ అడిగితే నాకు ఇవ్వలేదు, ఎందుకంటే నేను తమిళని కాదు కదా. మణిచంద్ర నా సుశిరాలు హీరోయిన్, మణిచంద్ర రవితేజ గారితో సినిమా చేస్తుంది హీరోయిన్గా. అప్పుడు డైరెక్టర్ నన్ను చూసి బాధపడి, రాకేష్ మాస్టర్ గారు మేమైతే మెడ్రాస్ మాస్టర్లకే ఇస్తాం, ఇక్కడ హైదరాబాద్లో తెలుగు వాళ్ళకి ఇవ్వం, ఎట్లా పాడు చేస్తారు సాంగ్ అని భయం మాకు. అప్పటికి ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాం, ఇవ్వలేదు. ఒక పని చేయండి మాస్టర్, దీంట్లో మైకేల్ జాక్సన్ సాంగ్ ఒక ఒక క్యారెక్టర్ ఉంది, దీంట్లో వేణు మాధవ్, తిరుపతి ప్రకాష్, ఇంకొక అతను, మీరు మీరు నలుగురు క్యారెక్టర్ చేయండి అన్న. నాకు వేషం వేయడమే ఇష్టం లేదు. సర్లేరా శేఖర ఏదో ఫుడ్ కన్నా వస్తుందని ఒప్పుకున్నాం. ఒప్పుకొని శేఖర్ని తీసుకెళ్ళి వాడిని వదిలేస్తే భోజనం మళ్ళీ మధ్యాహ్నం వాడుకుండదు కదా, నేను అక్కడ తినాలంటే నా మనసు ఒప్పుకోదు. సో అట్లా సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమాలో ఒక సాంగ్లో నన్ను శేఖర్ని వెనకలో పడేశారు మెడ్రాస్ వాళ్ళు. పడేస్తే డ్యాన్స్ చేస్తున్నాం రవితేజ మొత్తం బ్యాచ్ది, ఎవరు అక్కడ అన్నారు, ఇదే జుట్టుంది, ఎవరు మళ్ళా పనుంటారే గోప అన్నాడు, ఇక్కడ రా బాగా చేస్తున్నాడు ఆయన ఎవరు అనేసి. ఎవరు అంటే మాస్టర్ రాకేష్ మా మాస్టరా, మీరు ఈ సాంగ్లు ఎందుకు చేస్తున్నారు అన్నాడు. డైరెక్టర్ వచ్చి దీంట్లో మైకేల్ జాక్సన్ క్యారెక్టర్ సార్ అన్నాడు. అప్పుడు తా ముందు లైన్లో ఉండు అన్నాడు. రవితేజ వచ్చి ఆయనకే చేయించండి గురువుగారికి, సాంగ్ హెవీ సాంగ్, ఆ సాంగ్లో శేఖర్ నా వెనకాలే ఉంటాడు. ఓకే, సో అది మా తీపి జ్ఞాపకాలు. అదేదైనా ఉంటే మీరు అంటే శేఖర్ గురించి ఇవి చెప్పాలనుకుంటాను నేను, నా వెనకే ఉంటాడు శేఖర్ బక్కగా ఇవి ఉంటుంది. ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్ ఎనర్జీ అది చూసి నేను అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను. సంతోషం అంటే డ్యాన్సర్గా కనపడాలనే తపన దాంట్లో సోలో వచ్చేసింది నాకు. రవితేజనే ఒప్పుకున్నాడు గురువుగారు చేయను, చాలా మూమెంట్లు అంతా నావే ఉంటాయి, నేనే కనబడుతూ ఉంటాను. సో అట్లా శేఖర్తో షేర్ చేసుకుని వాడిని డాన్సర్గా చూపిస్తూ అసిస్టెంట్గా పెట్టుకొని మాస్టర్ చేశాను. ఇంకా ఆయన నేను వదిలేదు, కాకపోతే ఇంకెప్పుడు కలవను, పొరపాటును కూడా కలవను, అది వాస్తవం వాస్తవం వాస్తవం. రాకేష్ మాస్టర్ విషయంలో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఏం రాలేదు? అలాంటి విషయంలో ఆ యాంగిల్లో అంటే ఆయన పబ్లిక్గా మిమ్మల్ని అనడము, పబ్లిక్గా మిమ్మల్ని అలాంటి పదాలు వాడడం, అలాంటి అప్పుడు మీరు హర్ట్ అవ్వడము అలా లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ అరే ఏంట్రా ఇట్రారా అని అప్పుడు అప్పుడు అనే మాటలు ఇప్పుడు అంటే ఎవరు ప్రాబ్లం ఉండదు, అలాగే అంటారు ఆయన. అలా కాకుండా వేరే వర్డ్స్ అప్పుడు అప్పుడు నేను అన్ని మాటలు ఇప్పుడు అని అంటే బాధ, అప్పుడనే ఇప్పుడు అనకుండా వేరే మాటలు వేరే బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా అన్నారనుకోండి, ఎవరైనా ఏ ఫీల్ అది కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, అంతే బాధ అనిపిస్తుంది అండి. అప్పుడు కూడా అలాగే అన్నారనుకోండి, ఇప్పుడు ఎలా అంటున్నారు అప్పుడు అలాగే అంటే అలవాటు అయిద్దేమో మనకి. నేను చెప్పలేనమ్మా, గురువుని వదిలేసి చాలా దూరం వెళ్ళాడు, కానీ వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్, చాలా దూరం వెళ్ళాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళా. ఈరోజు వాళ్ళ భార్య కూడా నన్ను విలన్ చూసినట్టు చూస్తుంది, తప్పు నిదానంగా తెలుస్తుంది లేతాలకి కూడా.
For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram, Nin Megadap Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.